స్వాగతం. జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో గత ఏడాది ఇదే రోజు ఫిబ్రవరి 14 జాతీయ రహదారిలో భారతీయులు సైనికులను తీసుకుని వెళ్తున్న వాహనాల్లో కాల్ వ్యాన్లపై లేపుదర సమీపంలో కారులు బాంబు దాడితో 40 మంది మన వీర జవాన్లు చనిపోయారు. వారి ఆత్మ శాంతి చేకూరాలని మౌనం పాటించారు. దేశవ్యాప్తంగా ఈ రోజు 3:14 జరుగుతున్న సందర్భంగా మెండపేట పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ కన్వీనర్ కోన సత్యనారాయణ ఆధ్వర్యంలో జాతీయ పతాకానికి సెల్యూట్ చేసి చనిపోయిన వారందరికీ ఆత్మశాంతి చేకూరాలని పూలమాల వేసి నివాళి అర్పించారు. దేయనక పగలనక పండగనక పబ్బం లేకుండా దేశ సేవ ప్రజారక్షణ ధ్యేయంగా పనిచేస్తూ అమరులైన వీర జవానులకు ఇవే మా జోహార్లంటూ దేశ గీతాన్ని ఆలపించి నినాదాలు చేసి వారి ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. పుల్వామా దాడిలో మరణించిన వీర సైనికులకు భారత్ మాతాకి మాతరం. పుల్వామా దాడిలో మరణించిన వీర సైనికులకు భారత మాత ముద్దు బిడ్డలకు భారత్ మాతాకి